ఒక్కో మంత్రి ఒక లెక్క, పెద్దవాగు పైన మంత్రుల మాటల్లో తేడాలు. ప్రభుత్వానికి సంబంధం లేదన్న ఉత్తమ్ అధికారులదే తప్పన్న తుమ్మల పొంగులేటి. ఇంకేవ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రులు లేవు, మొత్తం అధికారులదే తప్పు. పెద్దవాగు కొట్టుకపోయింది కదా ప్రాజెక్టు. ఇంకా ఇందులో పెద్ద కథ ఉంటుంది. ఈ పెద్దవాగు ప్రాజెక్టు చూసినవా, ఈ పెద్దవాగు కింద కొట్టుకపోతే ఇప్పుడు దాదాపు 150 కోట్లు పెట్టి మనము రిపేర్ చేయాలి. అయితే ఇందులో రేవంత్ రెడ్డి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏం తెలుసా, ఇది ఏపీలోనేమో 90% ఆయకట్టు ఉంటుంది ఈ ప్రాజెక్టు కింద, తెలంగాణలోనేమో 10% ఆయకట్టు ఉంటుంది. అంటే ఏపీలో ఎక్కువ వాడతా అన్నమాట. ఈ పెద్దవాగు కింద ఉన్నటువంటి ప్రాజెక్టు కింద ఏపీలో ఎక్కువ ఉంటుంది మాగాని, అంటే పారకం. తెలంగాణలో కేవలం 10% ఉంటుంది, ఇక్కడ 90% ఉంటుంది. అందుకే రేవంత్ రెడ్డి ఆగమేఘాల మీద దీన్ని 150 కోట్లు కాదు 200 కోట్లు అయినా ఖర్చు పెడదాం. కానీ మనం మేడిగడ్డను ఖర్చు పెడతాను, మేడిగడ్డ మీద ఖర్చు పెడతాను మాటకు 100 సార్లు ఆలోచించాలి, 100 సార్లు దాని మీద మాట్లాడాలి. కానీ దీని మీద మాత్రం వెంటనే ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ కేంద్రం ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎందుకు దీని మీద అంత స్పెషల్ ఇంట్రెస్ట్ పెడుతున్నారంటే దీనికోసం. ఏపీలో 90% ప్రాజెక్ట్ ఉంటుంది, అంటే ఆ నీళ్లు వారుతాయి. సో కాబట్టి ఏపీకి నీళ్లు పోవాలి కాబట్టి మనం తెలంగాణ వాళ్ళము ఈ ప్రాజెక్టును డ్యామ్ అయిన దాన్ని ఖర్చు పెట్టి రిపేర్ చేసి ఇవ్వాలి. ఈ మాట మనం చెప్పేది కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు. అది కూడా చూపిస్తాం మీకు కావాలంటే. ఆ పెద్దవాగు అనేది పెద్ద డ్రామా అనమాట ఇది. ఇప్పుడు చంద్ర మన రేవంత్ రెడ్డికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ అంటే ఇది కథ చూడండి ఒకసారి. ఇగో అది ఇంట్రెస్ట్ రేట్ ప్రాజెక్ట్, అది కనీసం అంతరం తెలవాలి మాట్లాడడానికి. అది ఇంట్రెస్ట్ రేట్ ప్రాజెక్టు, అది ఆంధ్రాలో ఎక్కువ 90% ఆయకట్టు ఆంధ్రాలో ఉంది, అది 10% తెలంగాణలో ఉంది. దాని కెపాసిటీకి 5 ఇంచులు వరద వచ్చింది. దాన్ని ఇట్లా మరి బాధ్యత రహితంగా మాట్లాడితే అది వాళ్ళకి చేశారు. ఏమంటున్నాడు, మనం చెప్పే మాట కాదు కదా ఈ ముక్క, మనం చెప్పేది కాదు కదా. 90% ఆయకట్టు పెద్దవాగు కింద, పెద్దవాగు ప్రాజెక్టు కింద 90% ఆయకట్టు ఏపీలో ఉంటుంది, 10% ఆయకట్టు తెలంగాణలో ఉంటుంది. మరి ఇప్పుడు తెగిపోయినటువంటి ఈ ఆనకట్టను, ఈ ప్రాజెక్టును ఎవడు కట్టాలి? మళ్ళా మనమే కట్టాలి, 150 కోట్లు పెట్టి మనమే కట్టాలి. మనం రిపేర్ చేసి తీసుకుపోయి ఆంధ్రానికి ఇవ్వాలన్నమాట నీళ్ళు. అర్థమవుతుందా ప్రజలారా మీకు? సొమ్మేం మనది, సోకేమో ఆంధ్ర ఉంది. సొమ్మేం మనది, మనం పైసలు పెట్టి కట్టాలి. మనకు వచ్చేదేం 10%, అంటే ఒక 100 ఎకరాలు, ఓ 1000 ఎకరాలు వేసుకో. 1000 ఎకరాలు మనకు ఈ ప్రాజెక్టు కింద వాడుతున్నాయి అనుకో, సపోజ్ ఎగ్జాంపుల్ పారితే దీంట్లో 900 ఎకరాలు ఏమో ఏపీలో వాడతాయి, ఏపీ వాళ్ళే ఉంటాయి. కేవలము 100 ఎకరాలు ఏమో తెలంగాణ వాళ్ళే ఉంటాయి అన్నమాట. ఇది 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 దీని వెనుక ఉన్న కథ. దీనికోసం ఆగమేఘాల మీద 150 కోట్లు కేటాయించేసి రేవంత్ రెడ్డి సర్కారు దాన్ని రిపేర్ చేసేందుకు రెడీ అయిపోతూ ఉన్నది. రిపేర్ చేయాల్సిందే ప్రాజెక్ట్, తప్పలేదు. కానీ ఏపీ నుంచి కూడా పెట్టిపోయాలి కదా. కానీ మన పైసలు పెట్టే రిపేర్ చేసేందుకు రెడీ అయింది. అదే మేడిగడ్డ తెలంగాణకు జీవధార అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు పురిటిగడ్డ. అది కాళేశ్వరం ప్రాజెక్టు పుట్టేది అక్కడనే. దాన్ని అక్కడ ఏదో చిన్న 2 పియర్లు కుంగినాయి. అది ప్రకృతి లోపమా, దేనివలన ప్రమాదం ఏం జరిగిందా, ఏదో జరిగిందా, అక్కడ కుంగింది, దాన్ని రిపేర్ చేయండి, గిదే 200 కోట్లు అయితే దానికి అని చెప్తే దాని మీద ఈకలు వీకి డిబేట్లు పెట్టి పత్రికల్లో టీవీలల్లో ఎంత ఆగం చేసిరు. అది మొత్తానికి తెలంగాణకు అక్కడికి వచ్చే ప్రాజెక్టు కాబట్టి దాని మీద బదనాం చేసిరు. ఇది ఏపీలో ఎక్కువ ఆయకట్టు ఉంటే దీన్ని మాత్రం రిపేర్ కోసం 150 కోట్లు అవుతుంది, 200 కోట్లు అవుతుంది వెంటనే శాంక్షన్ చేస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మళ్ళా కన్నెర్ర చేస్తే నా ప్రభుత్వం ఇడ అతలాకుతలం అవుతుంది. ఇలాంటి డిఫెండబిలిటీ, ఇలాంటి డిఫెండెడ్ పరిస్థితులు ఉన్నాయి మన దగ్గర. ఆయన కూసోమంటే కూసోవాలి, ఆయన లేవంటే లేవాలి. ఆయన దయాదక్షిణల మీద ఈయన ఇక్కడ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నాడు. దరిద్రం ఇది, తెలంగాణకే దరిద్రం ఇది. 60 ఏండ్లు కొట్లాడి తీసుకుపోయి 10 ఏండ్లు మనల్ని మనం బతుకున్నామో లేదో మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ఆంధ్ర చేతిలో పెట్టంటే ఇది కథ. తెలంగాణ ఇలా స్వపరిపాలన లేదు తెలంగాణ రాష్ట్రంలో. మోడీ తెలంగాణ వ్యతిరేకి, ఆయన ఎట్లా చెప్తాడు తెలంగాణకు వ్యతిరేకంగానే చెప్తాడు. చంద్రబాబు పచ్చి వ్యతిరేకి, 100% వ్యతిరేకంగానే తెలంగాణకు జరుగుతాయి. ఆ ఇద్దరి చెంచా మన రేవంత్ రెడ్డి, మోడీ చంద్రబాబు చెంచా రేవంత్ రెడ్డి. ఇలా ఓటుకు నోటు కేసు ఉంది రేపు ఆగస్టులో, ఆ కేసు సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి వ్యవహారం. ఆ బెయిల్ రద్దు అవుతుందో ఏమో, ఇది అవుతుందో ఏమో,